మన దేశానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సెమీఫైనల్ అయితే మన రాష్ట్రానికి ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ లాంటివి ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి ఇంతటి ప్రాధాన్యత గల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ఏ విధంగా విజేతలను నిర్ణయిస్తారు అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మా జనహితం టీవీ అందిస్తున్న విశ్లేషణ మీకోసం సాధారణ ఎన్నికల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త భిన్నంగా ఉంటాయి సాధారణ ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహిస్తారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి అంతేకాదు సాధారణ ఎన్నికలలో వేసే ఓటుకు ఎమ్మెల్సీ ఎన్నికలలో వేసే ఓటుకు చాలా భేదాలు ఉంటాయి సాధారణ ఎన్నికలలో ఒక ఓటరు కేవలం ఒకసారి ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ప్రాధాన్యత ఓటు హక్కు క్రమంలో అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది ఎలక్షన్ బ్యాలెట్లో ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వారికి మొదటగా ఓటు వేస్తాం ఆ తర్వాత మరో అభ్యర్థికి కూడా రెండవ ప్రాధాన్యత కింద మన ఓటును వినియోగించుకోవచ్చు ఇలా బరిలో ఉన్న ప్రతి అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో మన ఓటును వేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఒక ఓటరు బరిలో ఉన్న ఒక అభ్యర్థికి వినియోగించిన ప్రాధాన్యతన ఓటును మరలా వేరే అభ్యర్థికి అదే ప్రాధాన్యత ఓటు వినియోగించరాదు అలా వేసినట్లయితే ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది ఆ ఓటును లెక్కింపు పరిగణలోకి తీసుకోరు సో ఓటింగ్ పూర్తయిన తర్వాత విజేతను ఏ విధంగా నిర్ణయిస్తారో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో మొదట వంద ఓట్లు ఉన్నాయి అనుకుందాం ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు అనుకుందాం అందులో కేవలం యాభై ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి అని అనుకుందాం ఈ పోలైన యాభై ఓట్లలో కూడా ఓ ఎనిమిది ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి అనుకుందాం గతంలో మనం చెప్పిన మాదిరిగా అప్పుడు మొత్తం పోలైన ఓట్లలో కేవలం నలభై రెండు ఓట్లు మాత్రమే అధికారులు లెక్కింపు పరిగణలోకి తీసుకుంటారు సో ఇప్పుడు ఈ నలభై రెండు ఓట్లలో విజయం సాధించిన అభ్యర్థిని నిర్ణయించేందుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ను ప్రకటించేందుకు అధికారులు ఓ ఫార్ములాను వాడతారు ఆ ఫార్ములా ఏంటంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ ప్లస్ వన్ హోల్ ప్లస్ వన్ అంటే టోటల్గా వ్యాలిడ్ అయిన ఓట్లు నలభై రెండు బై ఒక ఎమ్మెల్సీ సీటు కావున ఒకటి ప్లస్ ఒకటి తర్వాత హోల్ ప్లస్ వన్ ఈ ఫార్ములా ప్రకారం మ్యాజిక్ ఫిగర్ ఇరవై రెండు అవుతుంది అంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పోటీ చేసిన ఆరుమందిలో ఏ ఒక్కరికి ఇరవై రెండు ఓట్లు లభించినా వారు విజయం సాధించినట్లు అవుతుంది ఇక ఇప్పుడు అసలైన ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ బరిలో ఉన్న మంది అభ్యర్థుల పేర్లను టి నాగార్జున రెడ్డి భాష రాహుల్ రెడ్డి జాన్సన్ నెట్టెం రాజు గోపాల్ అని అనుకుందాం పోటీలో ఉన్న ఈ ఆరుగురి అభ్యర్థులకి ఓటేసిన నలభై రెండు మంది ఓటర్లలో మొదటి ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటును నాగార్జున రెడ్డికి వేశాడో అనుకుందాం ఇక అదే మొదటి ఓటరు తన రెండవ ప్రాధాన్యత ఓటును నెట్టెం రాజుకు వేశాడు ఇక మూడవ ప్రాధాన్యత ఓటును గోపాల్కి వేశాడు అదేవిధంగా అదే ఓటరు తన నాలుగవ ప్రాధాన్యత ఓటును రాహుల్ రెడ్డికి వినియోగించారు అనుకుందాం ఇక తన ఐదవ ప్రాధాన్యత ఓటును భాషకు ఆరవ ప్రాధాన్యత ఓటును జాన్సన్కు మొదటి ఓటరు వేశాడు అనుకుందాం ఇలా నలభై రెండు మంది ఓటర్లు తమకు నచ్చిన విధంగా ప్రాధాన్యత ఓటు క్రమంలో ఓట్లు వేస్తారు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి మాత్రమే తన ఓటును వినియోగించుకోవచ్చు అభ్యర్థి పరంగా మొదటి ప్రాధాన్యతను ఓట్లు ఎవరికెవరికి ఎన్ని వచ్చాయో లెక్కించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో వచ్చిన ఓట్లను లెక్కిస్తే విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఇరవై రెండు ఓట్లు ఏ ఒక్కరికి లభించలేదు కావున విజేత అభ్యర్థిని ప్రకటించేందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ను అధికారులు కొనసాగిస్తారు ఈ ఎలిమినేషన్ రౌండ్లో ఎవరైతే లీస్ట్ ఓట్లు అంటే ఎవరికైతే తక్కువ ఓట్లు ఉంటాయో వారిని ఎలిమినేషన్ చేస్తారు ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణ అభ్యర్థుల్లో భాష మరియు గోపాల్ ఇద్దరు అభ్యర్థులు కూడాను లీస్టులో ఉన్నారు ఇలాంటి సమయంలో లక్కీ డ్రిప్ ద్వారా ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తారు ఉదాహరణకు ఇద్దరిలో లక్కీ డ్రిప్ ద్వారా భాష ఎలిమినేట్ అయ్యాడు అనుకుందాం ఇక్కడ ఎలిమినేషన్ ద్వారా భాష ఎలిమినేట్ అయ్యాడు అనుకుంటే ప్రాధాన్యత ఓటు క్రమంలో భాషకు వేసిన మొదటి ప్రాధాన్యత తర్వాత అదే ఓటరు ఎవరికైతే రెండవ ప్రాధాన్యత ఓటు వేశాడో ఆ అభ్యర్థి ఖాతాలోకి ఓటు వెళ్తుంది ఎలా వెళ్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే భాషకు మొదటి ప్రాధాన్యత ఓటు ఉంది భాషకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత ఓటరు నాగార్జున రెడ్డికి తన రెండవ ప్రాధాన్యత ఓటును వేశాడు అంటే ఇప్పుడు భాష ఎలిమినేషన్ అయినందువల్ల ఈ ఓటు అనేది నాగార్జున రెడ్డి ఖాతాలోకి వెళుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు పడింది భాషకు ఆ తర్వాత ఆ ఓటరు అనేవాడు ఎవరికీ కూడాను తన రెండవ ప్రాధాన్యత ఓటును వినియోగించలేదు అంటే ఆ ఓటు ఎగ్జాస్ట్ అవుతుంది కేవలం భాషకు మాత్రమే చెల్లుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వేశారు ఇక్కడ ఏమైంది మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ ఉంది రెండవ ప్రాధాన్యత ఓటు జాన్సన్కి వెళ్ళింది అంటే ఈ ఓటు జాన్సన్ ఖాతాలోకి వెళ్తుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భాషకు మొదటి ప్రాధాన్యత ఓటు పడిన తర్వాత ఓటరు మళ్ళీ తన రెండవ ఓటును నాగార్జునారెడ్డికే రెడ్డికే వేశాడు సో భాషకు చెందిన ఈ ఓటు రెండవ ప్రాధాన్యత ఓటు కింద నాగార్జునారెడ్డి రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది ఈ విధంగా చూసినట్లయితే ఎలిమినేషన్ రౌండ్ తర్వాత నాగార్జున రెడ్డికి మూడు ఓట్లు యాడ్ అయ్యి జాన్సన్కి ఒక ఓటు యాడ్ అయింది అయితే ఇక్కడ మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ అభ్యర్థికి కూడాను ఈ రౌండ్లో రాలేదు సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ లిస్ట్లో తర్వాత లీస్ట్ చూసినట్లయితే గోపాల్ అనే అభ్యర్థి ఉన్నాడు సో గోపాల్ అనే అభ్యర్థి ఎలిమినేట్ అవుతాడు కావున మళ్ళీ యాజ్ యూజువల్గా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది గోపాల్కి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు తర్వాత ఓటరు తన రెండవ ప్రాధాన్యత ఓటును నాగార్జున రెడ్డికి వేశారు అంటే ఈ ఓటు నాగార్జునారెడ్డి రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది ఇక నెక్స్ట్ చూస్తే గోపాల్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటరు తన రెండవ ప్రాధాన్యత ఓటును జాన్సన్కు వేశాడు అంటే ఈ ఓటు జాన్సన్ ఖాతాలోకి వెళ్తుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఓటరు గోపాల్కి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తర్వాత రెండవ ప్రాధాన్యత ఓటు నాగార్జున రెడ్డికి వేశాడు ఇక చివరిగా మరో ఓటరు మొదటి ప్రాధాన్యత ఓటును గోపాల్కు వేశాక తన రెండవ ప్రాధాన్యత ఓటును నాగార్జునారెడ్డికే వేశారు కావున మరోసారి నాగార్జునారెడ్డి ఖాతాలోకి ఒక ఓటు చేరుతుంది ఇక ఇప్పుడు మొత్తం చూసినట్లయితే నాగార్జునారెడ్డి ఖాతాలో మూడు ఓట్లు జాన్సన్ ఖాతాలో ఒక ఓటు యాడ్ అవుతుంది అప్పుడు నాగార్జునారెడ్డికి మూడు ఓట్లు యాడ్ అవ్వడం చేత పదకొండు ఓట్లు లభించాయి తర్వాత రాహుల్ రెడ్డికి ఓట్లు లభించినందువల్ల యథావిధిగా ఏడు ఓట్లు జాన్సన్కి ఒక ఓటు యాడ్ అయ్యి మొత్తం పదిహేడు ఓట్లు లభించగా ఇక రాజుకి యథావిధిగా ఆరు ఓట్లు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఇరవై రెండు ఏ అభ్యర్థికి కూడానో రాలేదు కావున మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ మొదలవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ రాజు అనే అభ్యర్థి లీస్ట్లో ఉన్నాడు కావున మళ్ళీ కౌంట్ మొదలు పెడదాం ఇక్కడ చూసినట్లయితే ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటుని రాజుకు వేశాక తన రెండవ ప్రాధాన్యత ఓటును నాగార్జున రెడ్డికి వేశాడు సో ఈ ఓటు నాగార్జునారెడ్డి ఖాతాలోకి వెళుతుంది ఇక నెక్స్ట్ ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటును మాత్రమే వినియోగించుకున్నారు కావున ఈ ఓటు ఎవరికి చెల్లకుండా ఎగ్జాస్ట్ అవుతుంది తర్వాత ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటును రాజుకు వేశాక రెండవ ప్రాధాన్యత ఓటును నాగార్జునారెడ్డికే వేశారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓటరు తన మొదటి ఓటుని రాజుకి వేశాక నాగార్జునారెడ్డికి తన రెండవ ప్రాధాన్యత ఓటు వేశారు కావున ఈ ఓటు కూడా నాగార్జునారెడ్డి ఖాతాలోకి వెళ్తుంది తర్వాత చూసినట్లయితే ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటును రాజుకు వేశాక రెండవ ప్రాధాన్యత ఓటును మరలా నాగార్జున రెడ్డికి వేశారు కావున ఈ ఓటు నాగార్జునారెడ్డి ఖాతాలోకి చేరుతుంది ఇప్పుడు మొత్తం చూసినట్లయితే నాగార్జునారెడ్డి నాలుగు ఓట్లు యాడ్ అయ్యి మొత్తం పదహైదు ఓట్లు ఆయన ఖాతాలో చేరాయి రాహుల్ రెడ్డికి యథావిధిగా ఏడు ఓట్లు అలాగే జాన్సన్కు పదిహేడు ఓట్లు ఉన్నాయి సో ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ రాలేదు కావున మళ్ళీ యాజ్ యూజువల్గా ఎలిమినేట్ రౌండ్ అనేది మొదలవుతుంది ఈ ఎలిమినేషన్ రౌండ్లో చూసినట్లయితే లీస్ట్లో రాహుల్ రెడ్డి ఉన్నాడు కావున రాహుల్ రెడ్డి ఎలిమినేట్ అవుతాడు ఇక ఇక్కడ మళ్ళీ కౌంటింగ్ చూసినట్లయితే ఓటరు తన మొదటి ప్రాధాన్యత ఓటు రాహుల్ రెడ్డికి వేశాక రెండవ ప్రాధాన్యత ఓటును నాగార్జున రెడ్డికి వేశాడు కావున ఈ ఓటు రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది తర్వాత ఓటరు కూడా రెడ్డికే తన రెండవ ప్రాధాన్యత ఓటు వేశారు ఇలా మొత్తం ఏడుగురు ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును రాహుల్ రెడ్డికి వేశాక తమ రెండవ ప్రాధాన్యత ఓటును నాగార్జున రెడ్డికి వేశారు జాన్సన్కి ఒక్క ఓటు కూడా ఈ రౌండర్ రాలేదు సో మొత్తం చూసినట్లయితే నాగార్జున రెడ్డికి ఏడు ఓట్లు యాడ్ అయ్యి మొత్తం ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఇక మిగిలిన వారికి ఎవరికీ కూడా ఓట్లు ఆడవలేదు జాన్సన్కి మాత్రం పదిహేడు ఓట్లు లభించాయి ఇక ఈ ఎలిమినేషన్ రౌండ్లో చూసినట్లయితే ఈ ఎన్నికలో విజేతగా ప్రకటించేందుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఇరవై రెండు ఓట్లు మొదటి అభ్యర్థికి లభించాయి కావున ఇక్కడ మొదటి అభ్యర్థిగా ఉన్న నాగార్జునారెడ్డిని రెడ్డిని విజేతగా నిర్ణయిస్తారు సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విధంగా కౌంటింగ్ చేసి విజేతని ప్రకటిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి